ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద వర్గం ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. వెరీ వెరీ ప్రౌడ్ టు యాక్చువల్లీ బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. నేను యాక్చువల్లీ ఫస్ట్ మూవీ ఆనంద్ తోటి ఎప్పుడో అనుకున్నాం ఫస్ట్ లో. ఆఫ్టర్ దట్ హీ గేవ్ ద ఆపర్చునిటీ లిటిల్ లేటర్ ఆఫ్టర్ బికమింగ్ వెరీ గుడ్ స్టార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ ఎవ్రీబడీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేదార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసుకున్నా. నేను మాట్లాడే కరా ఉంది, మీరు టైమింగ్ మిస్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఫస్ట్ వంశీ గారు చెప్పినట్టు, వంశీ గారు చెప్పినట్టు ఆనంద్ గారితో ఐ థింక్ దే ఆర్ మోర్ ఆఫ్ దేవరకొండ ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినిమా తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నారు. బేబీకి ముందు ఒక మంచి బడ్జెట్ తీద్దాం అనుకున్నప్పుడు దిస్ వాజ్ ద ఫిల్మ్ దట్ వీ ప్లాన్డ్. థ్యాంక్ఫుల్లీ బేబీ ముందు వచ్చింది. ఆయన లుక్స్ చాలా స్పెసిఫిక్ ఉండటం వల్ల ఆయనకి మేము త్యాగం చేస్తూ ఆ తర్వాత మేము వస్తున్నాము. త్యాగానికి ఆయనకి మేము చేసిన త్యాగానికి తగ్గ ప్రతిఫలం ఆయన హిట్ ద్వారా మాకు ఇచ్చారు. సో మ్యూచువల్ అయింది అది. ఆ విధంగా ఐ థింక్ వచ్చిన అతిథులకి, మీడియా మిత్రులకి, దేవరకొండ ఫ్యామిలీ అభిమానులకి ఐ థింక్ మే 31st వస్తున్నాము. డేట్ పరంగా కూడా మీరు చూస్తే కొంచెం ఎండలు తగ్గుతున్నాయి, వానలు మొదలవుతుంది, ఐపీఎల్ అయిపోతుంది, సింగిల్ స్క్రీన్స్ ఏవైతే కొన్ని క్లోజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇందాక మీరు ట్రైలర్లో చూసినా కూడా ఏదో ఒక నియోజకవర్గానికి 80 కోట్లు ఖర్చు పెడతా అంటున్నారు. సినిమాలో చూపించినట్టు అంత కాకపోయినా రీసెంట్గా కంక్లూడ్ అయిన ఎలక్షన్స్లో ఇంచుమించు 50 కోట్లను ఖర్చు పెట్టి ఉంటారు 175 నియోజకవర్గాలకి. అలా చూస్తే ఒక 8500 కోట్లు మొబిలైజ్ అయ్యి ఉంటాయి. అంటే అది అన్ని ఓటర్లకు కాకపోయినా రకరకాలుగా పోస్టర్లకు కావచ్చు, పేపర్లకు కావచ్చు, ఈవెంట్లకు కావచ్చు, మీడియాకు కావచ్చు, రకరకాలుగా సో ఈవెంట్స్కి వాటన్నిటికీ సో అవన్నీ కన్సంప్షన్స్కి రెడీగా ఉన్నాయి. సో టైమింగ్ పరంగా చూసుకుంటే అంటే మా చిన్నప్పుడు మా ఫాదర్ నేను ఏదైనా బిజినెస్ పెడితే రైట్ టైం ఎప్పుడు, ఏ ఏజ్లో మొదలు పెట్టాలి, ఏ సీజన్ ఏ సంవత్సరం అని అడిగితే అవన్నీ కాదురా, ఎన్నికలు అయినా 1 మంత్ లోపు నీ బిజినెస్ స్టార్ట్ చేసేసి జనాల దగ్గర డబ్బులు రెడీగా ఉంటాయి కన్స్యూమ్ చేయడానికి అని చెప్పారు. సో ఈ ప్రమేయంలో నేను బిజినెస్ స్టార్ట్ చేయలేకపోయినా కలిసి చేస్తున్న చిన్న ప్రాజెక్ట్ ఇది కరెక్ట్ టైమింగ్తో మేము 31కి వస్తున్నాము. సరే ఆ రోజు మాతో పాటు వేరే సినిమాలు కూడా వస్తున్నాయి, అందరికీ మేము కంగనాలు చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఏ సినిమా ముందు చూడాలంటే ఏ పని మొదలు పెట్టాలన్నా గణేషుడితో మొదలు పెడతాం కాబట్టి బేబీ తర్వాత ఆనంద్ గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేప్పుడు గణేషుడు. సో మా సినిమా థియేటర్ దారిని వెతుక్కుంటూ ప్రేక్షకులు వస్తారు అనుకుంటున్నాము. సినిమా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాము. సో ఈ విధంగా మీ అందరి ఎంకరేజ్మెంట్తో వీఆర్ కమింగ్ ఆన్ మే 31st. థ్యాంక్ యూ, ప్లెజర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అరవండి ఫర్ ఎవ్రీవన్ పర్సన్గా కూడా వచ్చి మన హీరో కోసం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాస్టి స్టార్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ హోప్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే ఈరోజు అందరు ట్రైలర్ కూడా మీరు అందరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. హౌ ఇస్ ద ట్రైలర్ గైస్? సాంగ్స్ అండ్ ఎంజాయ్ చేశారా? అండ్ అన్న యాక్షన్ కూడా సాంగ్ లో అదిరిపోయే యాక్షన్ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ సినిమాతో మేము ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. అండ్ హీస్ అ వండర్ఫుల్ హీరో అండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ వీఆర్ విషింగ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అవర్ డైరెక్టర్ ఉదయ్. అండ్ థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ థ్యాంక్స్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ ఇప్పుడు కేదార్ గారు.